తెలుగుదేశం పార్టీలో వర్గపరమైనటువంటి గొడవలు పార్టీని దెబ్బతీస్తూ ఉంటాయి. వైసీపీనైనా దెబ్బతీస్తాయి. కాకపోతే ఏంటంటే నాయకుడు ఎంకరేజ్ చేయడు అక్కడ వర్గాలకు సంబంధించి. కింద స్థాయిలో కొట్టుకు చూస్తారు, ఫైనల్గా కోపం వచ్చినా లేకపోతే కనుక సెట్ చేయాలనుకున్నప్పుడు జగన్ పిలిచిన తర్వాత రెండు వర్గాలకి రెండో వర్గం ఉండదు, అది క్లియర్ చేసి పడేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంశీ ఇష్యూలో వెంకటరావుని పిలిచి నీకు ఎమ్మెల్సీ ఆయన సీఏ ఎమ్మెల్యే ఇది ఫైనల్ అయిపోయింది ఇక అక్కడితో. ఆ తర్వాత ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారు. అంతేగాని లేదు నిన్ను చూస్తాను నిన్ను చూస్తానంటే నేను అడిగింది ఆయన చేయట్లేదు అని, ఆయన అడిగింది ఏం చేయట్లేదని ఇప్పుడు ఇంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు గొడవ ఏం జరిగింది అదేవిధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లోకేష్ పాదయాత్ర చేయాలా సీఎంగా చంద్రబాబు ఉండాలి అన్నటువంటిది లోకేష్ గారికి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళ అభిప్రాయం ఆలోచన. దానికి ఆయన ప్రిపేర్ కూడా అవుతూ ఉంటే అకస్మాత్తుగా జ్యోతి రాసినటువంటిది ప్రశాంత్ కిషోర్ని ఏదో టార్గెట్ చేయడానికి అన్నటువంటి బాబు టార్గెట్, బాబుని టార్గెట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ నిన్ను లేకపోతే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుందా, జగన్ని టార్గెట్ చేయకుండా తెలుగుదేశం పార్టీ ఇంకెవరిని టార్గెట్ చేస్తుంది, సిపిఐని సిపిఎంని టార్గెట్ చేస్తే ఎవరన్నా పట్టించుకుంటారా? కామన్గా టార్గెట్ ఉంటుంది, ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. వీళ్ళు ఒక ఊహాజనితం కాదు, ఓ రకంగా లోకేష్ పరువు తీస్తా ఒక కథనం ప్రొజెక్ట్ చేయడం. ఇప్పుడు ఏమైపోయిందంటే తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గంలోనే లోకేష్ వర్గం బాబు వర్గం అని తయారు చేస్తాం. ఇప్పుడు ఇట్లాగే వర్గాలు ఇంతకుముందు కూడా పెట్టుకొచ్చింది, అప్పట్లో నాదెళ్ల భాస్కర్ వర్గం కానీ ఆ తర్వాత నన్నపనేని వర్గం అని చెప్పేసి రకరకాలు రచ్చరచ్చ చేసుకునేటువంటి కాన్సెప్ట్లు ఇవే ఉంటుంటాయి. అలాంటి దగ్గుబాటి వర్గము, చంద్రబాబు వర్గము, తర్వాత ఉపేంద్ర వర్గము ఇట్లెట్లా ఉందో అవన్నిటికీ కారణం కూడా ఇదే పత్రికల్లో ఉండేటువంటి కొంతమంది వాళ్ళకి చేసి పెట్టినటువంటి గేమ్సే. ఇప్పుడు అదే విధమైనటువంటి రాజకీయం మళ్ళీ ప్రారంభమైంది. వీళ్ళిద్దరి మధ్యనే రెండు ఇష్యూస్గా క్రియేట్ చేసి పాదయాత్ర చేస్తే చంద్రబాబు గారికి దెబ్బ అన్నటువంటి కోణం ఒకళ్ళు, ఇంకో పక్కన పాదయాత్ర చేయాలా చంద్రబాబు గారు సీఎం అని చెప్పాలని ఇంకొకళ్ళు. ఈ రెండింటి మధ్యలో రాధాకృష్ణ గారి టీంకి ఎవరికో ఆయన పాదయాత్ర కానీ అది నచ్చనట్టుంది, అందుకోసం చివరికి ఈ మొత్తాన్ని రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. లోకేష్ అసమర్థుడని చూపించేటువంటి తరహాలో రాసినటువంటి కథనం అయితే మాత్రం చాలా దారుణమైనటువంటి కథనం. ఇట్లాంటివి తగ్గించుకోకపోతే కనుక మంచి చేయబోయి పార్టీకి నష్టం చేకూర్చున్నటువంటి వాళ్ళు అవుతారు. తర్వాత చర్చించుకుని, ఎందుకంటే ఇంతకుముందు నేను గతంలోనే ప్రస్తావించాను, 2017-18 అప్పుడే ప్రస్తావించాను, అతి ప్రచారం వలన చంద్రబాబు గారు దెబ్బతింటారు. ఎంత జరుగుతుందో అంత చెప్పినప్పుడు బాగుంటుంది కానీ ఏదేదో జరిగిపోతుంది, అద్భుతం జరిగిపోతుంది, అమరావతి అంతగా అద్భుతంగా కనబడుతోంది, లేకపోతే రాష్ట్రం అంతా పరుగులు పెడుతున్నారు ఉత్సాహపడిపోతున్నారు అనుకుంటే ఇదంతా ప్రమాదం, అది అవతలోళ్ళు అట్టాగే అనుకుంటారు, చివరికి వాళ్ళు కూడా ఆ సోయిలో పడిపోయేసి నిజం అనుకుంటారు, ఆ తర్వాత దెబ్బతింటారు అన్నది ప్రస్తావించినప్పుడు నన్ను తిట్టిపోసారు. కానీ ప్రాక్టికల్గా జరిగింది ఏంటి, 23కి పడిపోయిందంటే ఎంత తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు కూడా జరుగుతున్నది ఏంటంటే పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి, 30% వరకు ఇప్పటికి ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది. దాన్ని క్యాచ్ చేసుకునేటువంటి సందర్భంలో ఇలాంటి వాటి ద్వారా ఈయన ఏదో ఒబ్బేయాలనుకుని మొత్తం నాశనం చేస్తున్నారేమో ఆలోచించుకోవాల్సింది.